విజయ కుమార్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. విజయ కుమార్ గారు, ఇది చంద్రబాబు పవన్ కలవడం అక్రమ సంబంధం. ఇది ఒక అక్రమ సంబంధం అని ఆయన అన్నారు. మరి అక్రమ సంబంధం ఏదో తెలియదు, బహుశా బీజేపీతో వారు నెరుపుతున్నది సక్రమ సంబంధం ఏమో తెలియదు, ఇదైతే అక్రమ సంబంధం అని చెప్పి అన్నారు. దీనికి మీ రియాక్షన్ ఏంటి? అలాగే నిన్నటి నుంచి వరుస పెట్టి క్యూ కట్టి చేస్తున్న కామెంట్ల మీద మీ స్పందన ఏంటి? మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతోంది? వెంకటేష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. కోతికి తోక కట్ చేస్తే గెంతుతా ఉంటది. ఎవరికి ఏ కోతికి తోక కట్ చేస్తే ఆ కోతే గెంతుతుంది, ఉన్న కోతులు గెంతరు. అలాగా ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటే ఒక ముఖ్యమంత్రి అయితే అంతకన్నా సన్నాసులు దద్దమ్ములు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని మరీ మంత్రులు చేసినప్పుడు మరి ఇంక ఎక్కడా కూడా పనికిరారు. వాళ్ళు అంటుంటారే వేరే పార్టీ పేరు, ఒక పార్టీ పేరు చెప్తుంటారు పాపం, ఒక అతని పేరు, ఆ పార్టీ కూడా ఒక పార్టీయే కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తుంటారు. ఆ పార్టీ కూడా తీసుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న అంటే ఇంకా వేస్ట్ అనమాట. ఎందుకు? ఎందుకంటే ముఖ్యమంత్రి కన్నా కొంచెం తెలివైనడు, ముఖ్యమంత్రికైనా కొంచెం తక్కువ అబద్ధాలు ఆడేవాడు, ముఖ్యమంత్రి కన్నా కొంచెం తక్కువ ఏదైనా ఏమంటాము ఈ అవినీతి చేసేవాడు ఎవరన్నా ఉంటే ఆయనకన్నా పెరిగిపోయి మంచి పేరు వస్తుందని, ముఖ్యమంత్రి కన్నా వరస్ట్గా దారుణంగా ఉండే వాళ్ళని భజన పరుల్ని అందరిని సెలెక్ట్ చేసుకుని మరీ మంత్రులు ఇచ్చారు కాబట్టి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈరోజు మింగుడు పడక మొత్తానికి వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. వాస్తవానికి వైఎస్ఆర్ సిపి పార్టీకి 2019లో ఓట్లు వేసాము మేము అనవసరంగా వేసామని గత 3.5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఈవెన్ చెప్పులు ఇచ్చి కొట్టుకుని కూడా మనం సోషల్ మీడియాలో అనేక చూసాం. ఈరోజు వెంకటకృష్ణ గారు ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి మాకు బుద్ధి వచ్చింది అని చెప్పే పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి. కార్యకర్తలు ఎవరైతే జెండాలు పట్టుకున్నారో మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి అనేకమైన చూసాం. నాయకులు ఎవరైతే మరి నిన్ను నిలబడ్డారో వాళ్ళ కోసం వాళ్ళు కూడా మాకు బుద్ధి వచ్చింది అనే పరిస్థితులు మనం మంత్రులు కూడా చూసాం, ఎమ్మెల్యేలు కూడా చూసాం, చాలా మందిని చూసాం. ఇంకా ఎందుకు పనికిరాని ఇంకొక ఉన్న ఇంకో బ్యాచ్ ఉంది, అలీబాబా అర డజన్ దొంగలతో పాటు ఉన్న ఒక బ్యాచ్. బాబు మనకి అయిపోయింది, సీన్ అయిపోయింది, దుకాణం సర్దడమే అని వచ్చినప్పుడు కడుపు మండిపోతుంది, వాళ్ళకి మండిపోయి కనీసం మనకి ఇక్కడ ఎక్కడా కూడా సీన్ లేదు, వీళ్ళు ఇసిరితే బే ఆఫ్ బెంగాల్ ఇసరు మన ప్రజలు, బే ఆఫ్ బెంగాల్ దాటించి మరీ ఇసురుతారు, ఎందుకంటే మనం దేక్కుంటూ వచ్చేస్తాం మనకి సిగ్గులు లేవు కదా అని, ఎక్కడ దేక్కుంటూ వచ్చేస్తాం అని చెప్పి బే ఆఫ్ బెంగాల్ అవతలకి ఇసిరేస్తారు ప్రజలు అనేది వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు అంత దారుణంగా తిట్టడం, లేకపోతే తిట్టే పరిస్థితి దేనికండి నాకు అర్థం కాల. అంటే ఏమి వెనకాతలేమి రహస్య భేటీలు ఏం జరగలేదుగా. ప్రజాస్వామ్యంలో రెండు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రెండు పార్టీలకు అధ్యక్షుల్ని మీరు ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, ప్రజల వైపు నిలబడినప్పుడు, ప్రజల కోసం నిలబడినప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అప్పటికప్పుడు మాకు సెక్షన్ 30 ఉంది మీరు ఖాళీ చేయండి, ఏంటి ఇది ఏమైనా పాకిస్తానా, మాకేమైనా పాస్పోర్ట్లు కావాలా, నా సొంతంగా నా ముత్తాతలు విశాఖపట్నంలోని పుట్టి పెరిగితే నన్ను కూడా అరెస్ట్ చేసి ఇక్కడ ఉండకూడదా, నేను కూడా మా నాయకుడు ఉండకూడదా, అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తెలుసు ప్రజాస్వామ్యం బతకాలంటే. మనం అపోజిషన్ పార్టీ అయినా కూడా, మనకు ఆపోజిట్ గా ఉన్న పార్టీ అయినా కూడా మనం ఒక ఒక వెళ్ళి పలకరించాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళి వచ్చి
గౌరవంగా వచ్చి పలకరించాడు ఆయన. అదే విధంగా ఎమ్మెల్యే అండి, అక్కడ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా తిరగకూడదని చెప్పి దారుణమైన పరిస్థితుల్లో ఆయన్ని 4 రోజుల నుంచి హింసించి హింసిస్తే ఆయన్ని పలకరించడానికి వెళ్తే వీళ్ళకేం కాలింది? అక్రమ సంబంధాల ఇది ఏమంటే వెంకటకృష్ణ గారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం, ప్యాకేజీలు వాళ్ళే తీసుకుంటారు. పొద్దున్న లెగిస్తే శాండ్కి ప్యాకేజీ, సాయంత్రానికి మధ్యాహ్నానికి ప్యాకేజీ, అలాగే అనేకమైన ప్యాకేజీలు తీసుకుంటారు వాళ్ళే. మళ్ళా ప్యాకేజీలను పక్కోడి చెప్తారు. దత్తపుత్రుడు అంటే వాళ్ళే పక్క రాష్ట్రాలతో దత్తపుత్రుడిగా వ్యవహరిస్తారు, అలాగే ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీలో కొంతమందిని కిందన దత్తపుత్రుడిగా వ్యవహరిస్తారు, మళ్ళీ పక్కన దత్తపుత్రుడు అని చెప్తారు. అన్ని చేసే వాళ్ళే, అన్ని వాళ్ళే చేస్తూ ఉంటారు, మళ్ళీ అవతలవాడి మీద చేస్తారు. అది మనకి పెద్దలు చెప్పేవారు కదా, పచ్చ కవర్లు ఉన్నోడు అందరికీ లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు. వీళ్ళు టోటల్ గా అదే పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళు బ్రతుకే అవినీతి బ్రతుకు, వీళ్ళు బ్రతికే అక్రమాల బ్రతుకు, వీళ్ళు మాట్లాడే పరిస్థితులు మనం ఏం చెప్తాం ఈ రోజు. కుమార్ గారు ఒక్క విషయం, అసలు ఏది అక్రమం ఏది సక్రమం, వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం గురించి ఎన్నెన్ని కబుర్లు చెప్పారు, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ పూడ్చి పెడుతున్నారు, ఎక్కడ పాతి పెడుతున్నారు, వీటితో